7, జస్టిస్ కృష్ణమోహన్ గారి ముందు ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఎలక్షన్స్ ఎలా అవినీతి, ఎలక్షన్ కమిషన్ కోట్ల రూపాయలు కలెక్ట్ చేయడం మనం చూసిందే, దేశంలో 9,000 కోట్లు. అలాగే విశాఖపట్నంలో జరిగిన ఎలక్షన్ అయితే అసలు అవినీతి, అక్కడ డిస్ట్రిక్ట్ కలెక్టర్ రిటర్నింగ్ ఆఫీసర్ May 23rd ని ఆనరబుల్ హైకోర్టు ఆర్డర్ ఇచ్చినప్పటికీ ఆర్డర్ పట్టించుకోకపోవడం, సీసీటీవీ కెమెరాల చుట్టూ పెట్టకపోవడం, లైవ్ లింక్లు మాకు ఇవ్వకపోవడం, అక్కడ ఈవీఎంలు ట్యాంపర్ అవ్వడం, ఒక్కొక్క బూత్ లో 2,000 బూతుల్లో ఎన్ని ఓట్లు మాకు పడ్డాయి, ఆ బూతుల్లో కనీసం ఒక బూత్ లో 80 ఓట్లు మా మెయిన్ కోఆర్డినేటర్ ఫ్యామిలీ మెంబర్స్ చర్చ్ మెంబర్స్ వేస్తే అక్కడ ఒక్కోటు కౌంట్ లేదు. మా ఫాదరు ఫ్యామిలీ మెంబర్స్ 25 మంది దగ్గర ఉండి 20 ఓట్లేస్తే 2 ఓట్లే కౌంటింగ్. ఇలాగ 1800 బూతుల్లో ఎట్లా అన్నది నేను ఎక్స్ప్లెయిన్ చేసి ఈవీఎంలు ట్యాంపరింగ్ ఎలాగవుతున్నాయని అప్లై చేసి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి హరిప్రసాద్ అప్పుడు ఈవీఎంలు ట్యాంపరింగ్ అయిందని 2018లో కోర్టుకి వెళ్ళడు సుప్రీంకోర్టుకి, ఇది వరస్ట్ ఎలక్షన్, చరిత్రహీనులుగా మిగిలిపోతారా? ప్రపంచంలో 180 దేశాలు ఎందుకు ఈవీఎంలు వాడి పక్కన పెట్టాయి? 60 లక్షల ఈవీఎంలో 40 లక్షలు అఫీషియల్ గా వాడి తదిమా 20 లక్షలు ఎలా అనఫీషియల్ గా వాడుతున్నాడు? రుజువులతో పెట్టాడు. ఆనరబుల్ జస్టిస్ ఆర్డర్ పాస్ చేశారు, నోటీసులు పంపించారు. అక్కడ కలెక్టర్ ని కూడా నోటీస్ పంపించి రప్పించి సస్పెక్ట్. ఒకటే విషయం గమనించండి, నవ్ ఆర్ నెవర్, ఇప్పుడే కాని ఎలక్షన్స్ మరలా ఈవీఎంల ద్వారా జరిగితే మరి ఇంకా దేశంలో ప్రజాస్వామ్యం పూర్తిగా కూలి అయినట్లే. ఈవీఎంల ద్వారా ఎలక్షన్ వద్దు, బ్యాలెట్ పేపర్ ద్వారా అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, యూరోపియన్ 50 కంట్రీలు వాళ్ళందరూ ఈవీఎంలు వాడిన వాడే, ఇప్పుడు ఈవీఎంలు వాడట్లేదు పక్కన పెట్టి. ఎందుకు? ఎలక్ట్రానిక్ మెషిన్ ఏదైనా ఎలా ట్యాంపరింగ్ అవుతుంది? ఉదాహరణ, ఒక పెట్రోల్ బంక్ కెళ్ళి ఎలక్ట్రానిక్ మెషిన్ మీకు లీటర్ పెట్రోల్ అడిగితే అది 900 ml వస్తుంది, 10% అక్కడ ఆటోమేటిక్ ట్యాంపరింగ్. ఇవన్నీ రుజువులు, వారికి అర్థమైంది. దేశంలో సుప్రీంకోర్టు కూడా అనేక కామెంట్స్ ఆధారాలతో ఈ ఎలక్షన్స్ ఈవీఎంల ద్వారా జరిగాయి. ఒకటి, ఆంధ్రప్రదేశ్ లో ఎలక్షన్లు రద్దు చేయాలి. 2, మరలా ఎలక్షన్స్ నిర్మించాలి, పెట్టాలి. 3, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ వేసేటప్పుడు ఆ స్లిప్ బయటకు వచ్చినప్పుడు ఆ స్లిప్ లో ప్రిజర్వ్ చేయాలి. 4, 100 ఓట్లు కడితే 100 ఓట్లు వీవీప్యాట్ ద్వారా కౌంట్ చేయాలి. 5, ఇలాగ ఒక 10 సలహాలు నేను ఇవ్వడం జరిగింది. అప్పుడే ప్రజలకు నమ్మకం వస్తుంది. 6, ఎవరైతే డబ్బులు తీసుకొని ఓట్లు వేస్తున్నారో ఇచ్చిన క్యాండిడేట్ ని లైఫ్ లాంగ్ సస్పెండ్ చేయాలి, లేదా మినిమం 10 ఇయర్స్. ఎవరినైనా ఒక్కరిని సస్పెండ్ చేశారా దేశంలో? 7, శ్రీ భరత్ అనే వ్యక్తి విశాఖపట్నంలో పేరే లేదు. శ్రీ భరత్ ఎవరు అంటే చంద్రబాబు నాయుడు కొడుకు తోడల్లుడు, బాలకృష్ణ ఇద్దరు కూతురులు, లోకేష్ ఒక కూతుర్ని, ఈమె కూతుర్ని చేశాడు అన్న చెప్పవలసిన పరిస్థితిలో 55,200 చర్చెస్, 5 లక్షల ఓట్లు ఒక బీజేపీ క్యాండిడేట్ కి ఎలా పడుతుంది? 8, ఇలాగ కరెక్ట్ పాయింట్ బై పాయింట్ రుజువులతో నేను పిటిషన్ వేయడం జరిగింది. అసలు ఫ్రంట్ పేజీల్లో స్టోరీ రావాలి, కానీ మీడియా ఎవరిది? చిత్తశుద్ధి ఉన్న ఇద్దరు ముగ్గురు మీడియా తప్ప
చంద్రబాబు నాయుడు గురించి వ్యతిరేకంగా ప్రకటిస్తే మాకు లైసెన్సులు తీసేస్తున్నారు, నేను కేసేస్తా. ధైర్యంగా మీడియా మీరు రిపోర్ట్ చేయండి, ఈరోజు నేను మాట్లాడింది. మీకు ఎవరికైనా లైసెన్సులు రద్దు చేస్తే లైసెన్సులు నేను తెచ్చే బాధ్యత నాది, పర్మిషన్లు ఇప్పించే బాధ్యత నాది. 10 కేసుల్లో ఇది 11 కేసుల్లో 11 గెలిచా. లేదు అంటే దేశాన్ని స్తంభింపజేస్తాం, రాష్ట్రాన్ని స్తంభింపజేస్తాం. లాస్ట్ వీక్ మీరు అడిగినప్పుడు పొలిటికల్ ప్రశ్నలు అడగండి అన్న, ఎందుకంటే ఈవీఎం ముఖ్యమంత్రికి మేము ఇన్విటేషన్ ఇచ్చాం చంద్రబాబు నాయుడు గారికి, రండే అమెరికా 2 అక్టోబర్ని సమ్మిట్ పెడదాం అన్నాం. ఇప్పటికి వరకు ఆ జనార్దన్ గానే ఆయన ఎక్స్ఎమ్మెల్సీ ఆయనతో ఉన్నాయన, ఎప్పుడు సార్ సార్ మీ ద్వారా 2014 గెలిచిన కనీసం రెస్పాండ్ అవ్వలేదు. నిన్న కోర్టులో కూడా చెప్పారు దాని మీద కూడా కేసేస్తాను. చంద్రబాబు నాయుడు గారు వీసా ఇచ్చిన కౌన్సిలర్స్ ను కలుస్తున్నారు, వీసా ఇస్తారు కౌన్సిలర్స్ ను కలిస్తే సంతకాలు పెట్టరు ప్రెసిడెంట్లు ప్రైమ్ మినిస్టర్లను. ఇలాంటిది ఎంతకాలం గిమిక్ చేస్తారు, ఖజానాలో డబ్బులు లేవు. ఓకే మరి డబ్బులు తెద్దాం, 13 లక్షల కోట్లు అప్పులు తీస్తాం, కోట్ల మంది స్టీల్ ప్లాంట్ అమ్ముకుంటే ఆపుదాం, కోట్లు ఉద్యోగాలు సృష్టిద్దాం. కోటి ఉద్యోగాలు అంటే ముఖ్యమంత్రులు రెస్పాండ్ అవ్వట్లేదు. తెలివైన ప్రజలు, ఇదే నేను మీకు ఫైనల్ వార్నింగ్, చలో అంటే మీరు ధర్నాలు చేయాలి. 7569441275 కి గ్రూపులు పెట్టండి. చంద్రబాబు నాయుడు గారు ఇంకొక 1 వీక్ లో కలకపోతే, సెప్టెంబర్ 1 లోపలి అక్టోబర్ 1-2 అమెరికా రాకపోతే నేను తీసుకునే చర్యలు ఎలా ఉంటాయో అది దేవుడే నిర్ణయిస్తాడు. థ్యాంక్ యూ వెరీ మచ్.